నమస్తే అండి, నేను డాక్టర్ కావ్య అనపరెడ్డి, అసోసియేట్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, కిమ్ సన్షైన్ హాస్పిటల్లో. హార్ట్ అటాక్ ఎవరెవరిలో వస్తుందంటే మల్టిపుల్ కోమార్బిడ్స్, అంటే బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్, అంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడము, స్మోకర్స్, కొంతవరకు ఆల్కహాలిక్స్లో అండ్ జెనెటిక్. చాలామంది అనుకుంటారు మేము ఇవేం చేయము, మాకు హార్ట్ అటాక్స్ రావనుకుంటారు. దట్ ఈస్ అ మిస్కన్సెప్షన్. ఎందుకంటే ఫ్యామిలీ హిస్టరీ అంటే ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్లో మీ పేరెంట్స్కి కానీ సిబ్లింగ్స్కి కానీ ఎవరికైనా బిలో ది ఏజ్ ఆఫ్ 50 to 65 ఆ ఏజ్లో వాళ్ళకి హార్ట్ అటాక్, స్టెంటింగ్ ఆర్ ఏబీ బైపాస్ సర్జరీ అయిందంటే యూ ఆర్ ఆల్సో అట్ రిస్క్ టు డెవలప్ హార్ట్ అటాక్ ఎట్ అ యంగ్ ఏజ్. ఇంకొకటి ఏంటంటే జెనెటిక్ ప్రీడిస్పోజిషన్. రొటీన్గా జెనెటిక్ టెస్టింగ్ అవ్వదు, కానీ జెనెటికలీ కొలెస్ట్రాల్స్ హై ఉండడము, బ్లడ్ క్లాట్ అయ్యే టెండెన్సీస్ ఎక్కువ ఉండడం కొందరికి ఉంటుంది. సో వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇస్ రెగ్యులర్ గెట్ యువర్ కొలెస్ట్రాల్, లిపిడ్ ప్రొఫైల్ డన్, ట్రెడ్మిల్ టెస్ట్ చేయించండి. ఈవెన్ ఇఫ్ యూఆర్ యంగ్, జస్ట్ మేబీ వన్స్ ఇన్ 2-3 years ఒక ట్రెడ్మిల్ టెస్ట్, లిపిడ్ ప్రొఫైల్స్, కీప్ ఎవ్రీథింగ్ ఇన్ చెక్. సో యూఆర్ అవేర్ సడన్గా హార్ట్ అటాక్ అంటే యూ కెన్ ప్రివెంట్ ఇట్ టు లార్జ్ ఎక్స్టెంట్. సో అంటే ఈ మధ్యన వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ హార్ట్ అటాక్స్ చాలామంది యంగ్ ఇండివిజువల్స్ కూడా చూస్తున్నాము. వీ ఈవెన్ హ్యాడ్ 26-year-old, 28-year-old రీసెంట్లీ. అంటే ఒక పర్టిక్యులర్ ఏజ్ అని కాదు, బట్ ఐ వుడ్ సే ఇన్ యువర్ 30s, వన్స్ యూ హిట్ 30, బెటర్ టు గెట్ ట్రెడ్మిల్ టెస్ట్ అండ్ యువర్ లిపిడ్ ప్రొఫైల్. వన్స్ ఇన్ 2-3 years, getting your entire cardiac evaluation after 30, I would suggest. But even we are getting below 30 as well. So meeku family history undi or smokers, especially smokers, a lot of young smokers we are seeing coming with heart attacks. And software engineers ante sedentary ga work style is sedentary or your lifestyle is sedentary, overweight unna vallu, obese unna vallu, they have to come even more regularly for checkups. అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థాంక్యూ.